సో అన్నవి బీటా హెచ్సిజి అన్న దాని మీద డిపెండెంట్ అయి ఉంటుందన్నమాట. ఈ బీటా హెచ్సిజి అన్నది మన ప్లసెంటా ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ప్లసెంటా నుంచి వచ్చి రిలీజ్ అయ్యే హార్మోన్. అది మనం యూరిన్లో టెస్ట్ చేయవచ్చు, బ్లడ్లో టెస్ట్ చేయవచ్చు. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే, యూరిన్ టెస్ట్ ఈజ్ ఓన్లీ అ క్వాలిటేటివ్ అనాలిసిస్, అంటే టెస్ట్ పాజిటివా నెగిటివా అంతవరకే చెప్తుందన్నమాట. బీటా హెచ్సిజి అంటే సీరం బ్లడ్ నుంచి తీసిన బీటా హెచ్సిజిని టెస్ట్ చేస్తే ఇట్ ఈస్ బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. సో ఇది బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, యూరిన్ బీటా హెచ్సిజి న్యాచురల్లీ అందుకని ఏంటంటే కొంచెం యూరిన్ బ్లడ్ టెస్ట్ కన్నా కొంచెం లెస్ సెన్సిటివ్గా ఉంటుంది. పీరియడ్ రెగ్యులర్గా వచ్చిన వాళ్ళల్లో ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నమాట, అప్రాక్సిమేట్లీ మిడిల్ ఆఫ్ ద సైకిల్లో, అంటే 14 డేస్ బిఫోర్ ద నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ ఇస్ ఓవులేషన్ అవుతుంది. ఓవులేషన్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 1 వీక్ తర్వాత ఇంప్లాంటేషన్ అవుతుంది. ఇంప్లాంటేషన్ అయిన తర్వాత అప్రాక్సిమేట్గా 1 వీక్ అట్లా దాటితే కానీ మనకి బీటా హెచ్సిజి అడిక్వేట్ లెవెల్స్లో కనిపించదు అన్నమాట. సో ఇదంతా టెస్ట్ ఎప్పుడు పాజిటివ్ వస్తుంది అన్నది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి సైకిల్ రెగ్యులారిటీని బట్టి, రెండోది ఏంటంటే ఈ టెస్ట్ సెన్సిటివిటీని బట్టి, అండ్ టైప్ ఆఫ్ టెస్ట్ యూరిన్ సీరమ్ అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఈ యూరిన్ టెస్ట్ క్యాన్ బి పాజిటివ్ ఈవెన్ పీరియడ్ మిస్ అవ్వకముందు కూడా. కొన్ని టెస్ట్ సెన్సిటివ్ ఇనఫ్గా ఉంటే ఎర్లీ మార్నింగ్ శాంపుల్లో ద టెస్ట్ క్యాన్ కమ్ పాజిటివ్ అన్నమాట. యూజువల్గా ఒక టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే చాలా వరకు ఆల్మోస్ట్ 99% ద టెస్ట్ మీన్స్ దట్ దెర్ ఇస్ అ ప్రెగ్నెన్సీ. అది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అని తెలుస్తుంది తప్ప క్వాలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అది బేబీ బాగుందా, ప్రెగ్నెన్సీ హెల్దీయా, ఉట్టి కెమికల్ ప్రెగ్నెన్సీయా, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ, ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి ఆ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వలన తెలియదు. ఒకవేళ పీరియడ్ మిస్ అవ్వకన్నా ముందే మీరు కనుక టెస్ట్ చేసుకుని అది నెగిటివ్ వస్తే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, ఆ టెస్ట్ మళ్ళీ ఒక 3-4 డేస్ అయ్యాక అట్లా మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈదర్ పీరియడ్ వచ్చేవరకన్నా లేకపోతే పాజిటివ్ కన్ఫర్మేషన్ వచ్చేవరకన్నా, ఈ రెండు ఎంతకీ రాకుండా పీరియడ్ రాలేదు, పాజిటివ్ కన్ఫర్మేషన్ రాకపోతే ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ అ వీక్ ఆల్సో మీ ఆబ్స్టెట్రిషియన్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది.